फ्रेंड्स वेलकम टू मन क्रेजी तेलुगु चैनल मन ऑक्सीमीटर गुरिंचि तेलुसुकुंदामु इदि पर्फेक्सा ऑक्सीमीटर मीकु ऑनलाइन लो दोरुकुतुंदि 2300 लो बट नाकु इदि 2000 लो दोरिकिंदि इदि ఈ కరోనా టైంలో ఈ పాండమిక్ టైంలో మనకు కావాల్సినటువంటి మెడికల్ డివైస్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఇంతకుముందులాగా కరోనా వస్తే ఫీవర్ తలనొప్పి అవన్నీ వచ్చేవి సింటమ్స్ ఇప్పుడు సింటమ్స్ ఏం రావట్లేదు హైపోక్సియా వస్తుందన్నమాట దీన్ని హ్యాపీ హైపోక్సియా అంటారు అసలు మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ అసలు తెలియదు పడిపోతుంది సో ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటే మనము చావకుండా మనం బ్రతకొచ్చు అన్నమాట దీన్ని మనము ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి చూడండి కంపెనీ నేమ్ వచ్చేసి పర్ఫెక్ట్సా ఇది మనకి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నీకు కావాలంటే లింక్లో నేను డిస్క్రిప్షన్ పెడతాను దీని బెస్ట్ పాయింట్ ఏంటంటే మనకు 1 ఇయర్ వారంటీ ఇచ్చాడు సో దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు సో ఇది మాన్యువల్ ఈ మాన్యువల్లో మనకు వచ్చాడు దీంట్లోనే వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు డివైస్ మీరు తీసుకున్నట్లయితే ఇది మనకు ఈ టైంలో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ట్ మీరు దీన్ని ఇట్లా పవర్ ఆన్ చేసిన తర్వాత ఆక్సిమీటర్ చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలియదు తీసుకున్న తర్వాత దీనిని రైట్ హ్యాండ్ సైడ్ ఫింగర్ ఉంటుంది కదా అందులో మిడిల్ ఫింగర్ తీసుకోవాలి మనము ఆ మిడిల్ ఫింగర్ తీసుకొని దీంట్లో ఇట్లా పెట్టేసి చూడండి ఇప్పుడు ఆన్ అయింది దీన్ని ఇట్లా మిడిల్ ఫింగర్ని పెట్టాలి రైట్ హ్యాండ్ సైడ్ది అండ్ ఏంటంటే దీంట్లో ఉన్న గోల్డెన్ రూల్ మనం ఎప్పుడు చేతిని కదల్చకుండా ఒక బేస్ మీద పెట్టుంచాలన్నమాట మన హ్యాండ్ని షేక్ చేస్తే అది కరెక్ట్గా రీడింగ్ రాదు సో ఇక్కడ ఎస్పీ ఓటు కనిపిస్తుందా ఈ ఎస్పీ ఓటు వచ్చేసి 98% అది ఎస్పీ ఓటు అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ బ్లడ్లో ఎంత ఉంది అని సో ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ 98 ఉంది నాకు ఇప్పుడు చూపిస్తుంది సో ఐఎమ్ హెల్తీ నౌ ఇది ఈ డివైస్ ఏ డివైస్ తీసుకున్నా సరే మీరు దీంట్లో ప్లస్ యాక్యురసీ రేట్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 2% అనమాట అంటే ఇప్పుడు 95 వచ్చిందంటే 94 లేదా 96 మధ్యలో ఉంటుందన్నమాట దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు మనకు ఎలా ఉందని చెప్పేసి ఒకవేళ మనకు SPO2 95 కంటే కింద వచ్చిందంటే మనకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరము ఒకవేళ 90 వచ్చిందంటే ఇమ్మీడియట్లీ హాస్పిటల్స్ రష్ అవ్వండి సో ఈ డివైస్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోండి మనకి ఈ మధ్య కరోనాకి సింటమ్స్ ఏవి రావట్లేదు ఇది ఒక్కటి దీన్ని బట్టి మనం తెలుసుకోగలము ఇది యూజ్ చేసుకొని మనము ఇంట్లో కరోనా వచ్చిందా లేదా అని కూడా డిసైడ్ చేసుకోవచ్చు సో 98% ఉంది కాబట్టి మనకి ఇప్పుడు నో ప్రాబ్లం సో రెగ్యులర్గా దీన్ని మనము చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే మనకి ఇది బీట్ ఉంది కదా నాడీ వ్యవస్థ పల్సరేట్ అనమాట పల్సరేట్ చూపిస్తుంది ఇందులో ఇంకే బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు అలారం కూడా చూపిస్తుంది 95 కంటే తక్కువ అయితే అండ్ ఇది బీట్ సైజ్ మనకు జనరల్లీ నార్మల్ హ్యూమన్ బాడీ అంటే 60 to 100 మధ్యలో ఉండాలి బీట్స్ పర్ మినిట్ సో అంత నార్మల్గా ఉందన్నమాట ఇది పెట్టిన తర్వాత మిడిల్ ఫింగర్ పెట్టిన తర్వాత మనము 30 to 60 seconds ఉంచాలన్నమాట 30 to 60 seconds ఉంచితేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది సో మీరు పెట్టిన వెంటనే డివైస్ని ఆన్ చేసి పెట్టిన వెంటనే నాకు 98 రావట్లేదు అని మీరు గాబరా పడొద్దు ఈ డివైస్ టైం తీసుకుంటుంది 30 to 60 seconds అనమాట ఆ మధ్యలోనే మీకు తెలుస్తుంది సో మీరు టెన్షన్ ఏం పడకండి 30 to 60 seconds మధ్యలో పెట్టిన తర్వాతనే ఆక్సిజన్ పర్సంటేజ్ని చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఆక్సిమీటర్ దీన్ని పల్స్ ఆక్సిమీటర్ అని కూడా అంటారు సో ఇది తెచ్చుకొని మీరందరూ ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఉంది బ్యాటరీ ఉంది బ్యాటరీ వస్తుంది నార్మల్ పెన్సిల్స్ అది బ్యాటరీ ఉంటుందన్నమాట మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీస్ వస్తాయి ఇవి అంతగా పని చేసుకోవచ్చు మనం నార్మల్ బ్యాటరీ చేసుకొని యూజ్ చేయొచ్చు అండ్ ఇది వారంటీ 1 ఇయర్ అని చెప్పాను కదా మీకు ఇంకొకటి ఏంటంటే మనము ఆక్సిజన్ పర్సంటేజ్ ఇక్కడ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఆక్సిమీటర్లో మీ చేతులు ఎప్పుడు కూడా తడి ఉండకూడదు ఒకవేళ తడి ఉన్నట్లేదు దాన్ని బాగా తుడుచుకొని పెట్టండి ఎందుకంటే ఇది మొత్తం టోటలీ మన ఫింగర్స్లో ఉండే బ్లడ్ని ఇక్కడ లైట్ చిన్న లైట్లా కనిపిస్తుంది కదా ఇది డిటెక్ట్ చేస్తుంది అన్నమాట మన బ్లడ్ ఫ్లోని దాన్ని బట్టి ఆక్సిజన్ క్యాల్కులేట్ చేస్తుంది సో మన ఫింగర్స్ ఎప్పుడు డ్రైగా ఉండాలి ఆ డ్రైగా ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది మీరు ఇవన్నీ రూల్స్ పాటించి మాత్రమే ఆక్సిమీటర్ని యూజ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మన ఇంట్లో ఎవరైనా సరే ఈ డివైస్ని యూజ్ చేసి తెలిసిన తర్వాత పల్స్ రేట్ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిన తర్వాత ఒకవేళ కోవిడ్ డిటెక్ట్ అయిందంటే ఈ డివైస్ని ఎవరు వాడకండి శానిటైజ్ చేసిన లాభం లేదు ఇది వాళ్ళకే వదిలేయండి ఇంకో డివైస్ తీసుకోండి సో థ్యాంక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్